2014లో పద్మావతి రెడ్డి గారు గెలుపొందడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. మీరప్పుడు టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది, మీరు ఓటమిపాలయ్యారు. 2018లో సేమ్ మళ్ళీ పద్మావతి రెడ్డి గారు కూడా పోటీ చేయడం జరిగింది, అదే కాంగ్రెస్ తరపు నుంచి. మీరు టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఇక్కడ మీ చరిష్మాకి, మీ సొంత చరిష్మాకి ఎక్కువ మార్కులు వేసుకుంటారా, లేదా టీఆర్ఎస్ పార్టీ వేవ్కి ఎక్కువ మార్కులు వేస్తారా? నా చరిష్మా అనే దానికంటే నాకు శమని గుర్తించారు నియోజకవర్గ ప్రజలు. 2004 నుంచి ప్రయాణం మొదలుపెట్టి 2018 వరకు దాదాపుగా 14 సంవత్సరాలు రాముడు వనవాసం చేసినట్టు ఏ రకంగానైతే పట్టాభిషేకం చేసిరో, రాముడు వనవాసం చేసి వచ్చినాక 14 సంవత్సరాలకి 14 సంవత్సరాలు సుదీర్ఘ తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగానైతే పట్టాభిషేకం చేసిరో, ఆ రకంగా 14 సంవత్సరాలు నా శమను గుర్తించడంతో పాటు కేసీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభావం కూడా పనిచేస్తుంది. రెండు కలిపి చెప్తున్నారు మీరు. లేదు, పార్టీ ప్రభావం తప్పకుండా ఉంటుంది. పార్టీ ప్రభావం లేకుండా వ్యక్తిగా నాది కొంతవరకు గెలవడానికి కొంత ఉపయోగపడుతుంది తప్ప పూర్తిగా నేను గెలవడానికి నా ఒక్కడి బలమే సరిపోదు కదా. పార్టీ అనేది ప్రధానం. పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారిది, దానికి తోడు నా మీద ఉన్న సానుభూతి నేను చేసిన శ్రమ. 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజలతో మమేకమై ఏ చిన్న పెళ్లి జరిగిన పేరెంటమైన అశుభకార్యమైన శుభకార్యమైన ఏ కార్యక్రమం అయినా తప్పకుండా నియోజకవర్గాన్ని అంటుపెట్టుకొని 365 రోజులు సంవత్సరానికి ఆ నియోజకవర్గంలో ఉంటూ 14 సంవత్సరాలు నిత్యం ప్రజలలో మమేకమై తిరిగిన కాబట్టి నా శ్రమని ప్రజలు గుర్తించారు. నా శ్రమని పార్టీగా ఆది నాయకుడు కేసీఆర్ గారు కూడా గుర్తించి చివరి క్షణాల్లో నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. నా శ్రమని వారు కూడా గుర్తించబట్టే కదా. కానీ ఆ మెజారిటీ విషయంలో ఏమన్నా మీకు కొంచెం ఇదనిపించిందా, అంటే కొంచెం స్వల్ప మెజారిటీ కదా, 756 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కదా మీరు. అంటే ట్రక్ గుర్తుకు ఏదైతే 9000 ఓట్లు పోయినాయో, 9000 ఓట్లు ప్రతి ఓటు టీఆర్ఎస్ ఓటే. అది కన్ఫ్యూజ్ చేశారు. కన్ఫ్యూజ్ చేయటం కోసమే అనామకుడైన ఒక విద్యార్థి నాయకుడు అనే పేరు మీద ప్రచారం చేసుకున్నటువంటి తీసుకొచ్చేసి డబ్బులు ఇచ్చి మరీ పోటీ చేపించి ట్రక్ గుర్తు మీద డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కన్ఫ్యూజన్లో కొంతమంది ఓట్లు వేసారు. ఆ కన్ఫ్యూజన్లో వేసిన ఓట్లు 9000 కూడా టీఆర్ఎస్వే. మేము 10 నుంచి 15000 మెజార్టీ తప్పకుండా వస్తుందని చెప్పేసి ఊహించడం, మా ప్రచార సరళి కూడా ఆ రకమైన స్పందన ఇవ్వబడ్డది. మా లెక్కలు ఎక్కడ కూడా తారుమారు కాలేదు. కేవలం ఆ ట్రక్ గుర్తు కన్ఫ్యూజన్ అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. సో ఆ 18 ఎలక్షన్లప్పుడు అంటే మీరు టీడీపీ నుంచి మీరు టికెట్ ఆశించి సరే మళ్ళీ సేమ్ అక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్లే మీకు ఇదయ్యింది అంటారా, ఆయనే పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి చేశారు అని అంటే మీరు ఆరోపిస్తున్నారు కదా, దానికి ఎవిడెన్స్ అవి ఉన్నాయా మీ దగ్గర? రాజకీయంగా 2004 నుంచి 2018 వరకు అవకాశం వచ్చినప్పుడు నష్టపోవటానికి, అవకాశం రాకుండా నష్టపోవటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణం. దాంట్లో అనుమానం లేదు, ఇంకొక సమాధానం లేదు. ఇప్పుడు సరే మీరు కాంగ్రెస్లో ఉన్న పక్షాన అంటే అప్పుడు మీరు మొదట్లో 2004 నుంచి 12 దాకా కాంగ్రెస్లో ఉన్న టైంలో సరే ఒకే పార్టీలో ఉన్న వ్యక్తిగా నాకు సమానంగా ఎదుగుతున్నారనో, ఇంకో బలమైన నాయకుడిగా తయారవుతారనో మీరు చేసిన ఆరోపణల్లో సరే ఒక ఆలోచించడానికి ఒక ఇంత సరే ఏమో ఆ ఛాన్స్ ఉందేమో అనుకోవచ్చు. మీరు పార్టీ మారిన తర్వాత కూడా అదే మళ్ళీ అదే ఒక ధోరణి కనబరచడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కారణం ఏంటి? 2012 వరకు నేను కాంగ్రెస్లో ఉన్నాను. 2012 సెప్టెంబర్లో నేను టీడీపీలో జాయిన్ అయ్యాను. 2014 ఏప్రిల్లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ స్పాన్ ఆఫ్ 1.5-2 ఇయర్స్లో నేను మామూలుగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎలక్ట్ కావడానికి కారణం నేను ఇండిపెండెంట్గా 2009లో పోటీ చేసిన కాబట్టి ఓట్లు చీలిపోవటం మూలాన గెలవడం జరిగింది. ఆ గెలిచిన వ్యక్తికి నీ టికెట్ని ఆయన లాక్కున్నాడు అని చెప్పేసి మళ్ళీ అతన్ని ఇతను లాక్కున్నాడు. వాళ్ళిద్దరు ఏకంగా ఆటం, రాత్రికి రాత్రి అనేక రకమైన లావాదేవీలు చేతులు మార్పిడి జరగటం, నీకు నష్టం చేసిండు నాకు నష్టం చేసిండు అనే పేరు మీద నన్ను ఉమ్మడి శత్రువుగా వాళ్ళిద్దరు కూడా అభివర్ణించుకొని ఇద్దరు కలిసి నా ఓటమికి కారకులయ్యారు. ఆ తర్వాత సరే ఏది ఏమైనా పర్వాలేదు, మళ్ళీ పార్టీలు మారటమే ప్రధానం కాదు కదా, ప్రజలలో ఉండాలనే ఆలోచనతో 2014 నుంచి 2018 వరకు టీడీపీ పార్టీలోనే కొనసాగిన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన, 24 గంటలు టీవీ లైవ్లో కానీ ఇక్కడ పార్టీ కార్యక్రమాలలో ఉంటూ కూడా నా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా గ్యాప్ లేకుండా పనిచేసుకున్నాను. సో మీరు 12 నుంచి 18 దాకా టీడీపీ ఉన్న టైంలో మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని బాగా గుర్తించడం జరిగింది, అంటే కొన్ని కొన్ని కీలక బాధ్యతలు అప్పగించడం కావచ్చు. మీరు కూడా యాక్టివ్గా టీడీపీ పార్టీ నుంచి అన్ని ప్రచార కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొనడం కూడా జరిగింది. సో జస్ట్ మరి అలా ఏమైందంటారు అంటే అన్ని సంవత్సరాలు ఉన్నారు, నేను ఇందాక కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించడం కూడా జరిగింది,
కానీ ఎందుకు సీట్ ఇవ్వలేదు అంటారు ఆ 2018 ఎలక్షన్లో? మీరు చాలా భావోద్వేగానికి గురై కండతడి కూడా పెట్టుకున్నారు మీడియా ముందు. సీట్ ఇవ్వటమే కాదు, సీట్ ఇవ్వకపోవటమే కాదు. సీట్ ఇవ్వకపోతే సరే అది ఒక భాగం అనుకోవచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలలో పడ్డా, ఇంకా వేరే ఆయనకు స్వప్రయోజనాలు ఉన్నాయా? అట్లంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్బీనగర్లో ఉన్న ఆర్కి స్నేహికి ఇవ్వడానికి కారణమేంది? మరి సిట్టింగ్ ఎమ్మెల్యేని అక్కడ తీసేసినప్పుడు మా దగ్గర కూడా సిట్టింగ్ ఇద్దరికి భార్యాభర్తలకు అవసరం లేదు కదా. ఏఐసీసీ నామ్స్ ప్రకారం కూడా భార్యాభర్తలకు అవసరం లేదు. మాకు అక్కడ గెలిచే సీటు తెలుగుదేశం చాలా బలమైన నియోజకవర్గం అని చెప్పేసి గట్టిగా కొట్లాడి తీసుకోవాల్సిన బాధ్యత అవసరం రెండు కూడా చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి కదా. మరి ఆయన కూడా ఎందుకు రాజీపడ్డాడు అనేది నేను చెప్పలేను, నాకు అవసరం కూడా లేదు. మీరు అడగలేదా తర్వాత ఎప్పుడు కూడా ఎవరితో? అప్పుడు అంటే టికెట్ ఎప్పుడైతే ఇవ్వలేదో ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఇంకా కలిసే సందర్భం కానీ అవసరం కానీ నాకు రాలేదు. దానికంటే విచిత్రమైన సంఘటన ఏంటంటే, నేను దాదాపుగా 6 సంవత్సరాలు తెలుగుదేశాన్ని నిలబెట్టడానికి తెలంగాణలో పూర్తిగా కనుమరుగైపోయింది, తెలంగాణలో తెలుగుదేశమే లేదు అని చెప్పేసి ఒకవైపు ప్రచారం జరుగుతున్న ఆంధ్ర బోర్డర్ కదా అననే ఆలోచనతోని తెలంగాణలో మామూలుగా ఈ ఒక్క సీట్నైనా గెలవగలుగుతాం గెలిపించుకోగలుగుతాం అనే నమ్మకంతో నా శ్రమను నేను నమ్ముకొని పార్టీ కోసం ఆర్నిషలు పనిచేస్తే టికెట్ ఇయ్యకపోగా చివరి రోజు డిసెంబర్ 7వ తారీఖున ఎన్నికలైతే డిసెంబర్ 5వ తారీఖున వచ్చి చివరి ఎన్నికల ప్రచార ముగింపు రాహుల్ గాంధీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇద్దరు పార్టీ అధినేతలుగా మా నియోజకవర్గంలో పోటీ సభ పెట్టి టీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ రావద్దని చెప్పేసి చెప్పిన పెద్ద మహానుభావుడు చంద్రబాబు నాయుడు. నేను పార్టీకి సేవ చేసింది మర్చిపోయింది. మీ మనసు అప్పుడు ఎంత బాధకు గురైంది? కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా పరిణామాలు ఏం జరిగినాయో జరిగినాయి కదా. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని బాధ పెట్టినందుకే ఈరోజు చంద్రబాబు నాయుడుకి జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ పరిణామాలు ఏదో ప్రజలు చూపించారు, దేవుడు కూడా చూపించాడు.